అంటే పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అంటే ఏం లేదండి. బేసిక్లీ బికాస్ ఒక ఒక ప్రాబ్లం జరుగుతుంది, ఒక దాన్ని మేము ఎత్తి చూపడానికి ట్రై చేస్తాం. బికాస్ ఇట్స్ హ్యాపెనింగ్, కొంతమంది తెలియట్లేదు ఏంటనేది, దానివల్ల చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా కాదు, దీన్ని ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అని మేము చెప్పడానికి ట్రై చేసాం. బట్ వీఆర్ నాట్ టార్గెట్ ఎనీ పొలిటికల్ నథింగ్. సో ఇట్స్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్స్ బికాస్ ద ప్రొడ్యూసర్ ఆల్రెడీ ఇన్వెస్టెడ్ మనీ ఇన్ దట్. వీ హ్యావ్ టు ట్రై హౌ టు మేక్ బెటర్ దెన్ దట్. దట్స్ ఇట్. వీ క్యాన్ డూ మోర్ దెన్ దట్. సరిగ్గా చదవలేదే మీరు. కాదు కాదు, మీరు సరిగ్గా చదవాలా. ఈనాడులో ఇంటర్వ్యూ వచ్చింది, అది మీరు సరిగ్గా చదవాలా. దాంట్లో ఏం చెప్పారంటే, మామూలుగా మన ఇండియాలో పుట్టినోడే అక్కడికి వెళ్ళి ఒక 4 ఇయర్స్ ఉండి వస్తాడు. ఉండి వచ్చేసిన తర్వాత 50 రోజు మామూలు హాలిడేస్కి ఎక్కడికి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇండియా వేస్ట్రా చెత్తరా అసలు అదిరా అంటాడు. వాడు పుట్టింది ఇక్కడ. ఎందుకు అంటాడు? బికాస్ ఇక్కడ ఏంటంటే అక్కడికి వెళ్ళి లైన్లో నుంచోమంటే గంటలు గంటలు నుంచుంటాడు. ఎందుకంటే అక్కడ తంతా లైన్లో నుంచోపోతాయి. ఇక్కడికి వచ్చి లైన్లో నుంచోడు, ఇమీడియట్గా వెళ్ళిపోయి ఒక 100 రూపాయలు ఇచ్చేసి నా తొందరగా ఫస్ట్ పవనీరా అంటాడు. అది చేసే తప్పు. అది నేను చెప్పింది. ఇక్కడ కూడా కరెక్ట్గా ఉంటే, ఇక్కడ మనము కరెక్ట్గా ఉంటే అన్నీ బాగుంటాయి. ఇప్పుడు వి షుడ్ నాట్ పాయింట్అవుట్ సమ్ వన్ యూఆర్ నాట్ డూయింగ్ కరెక్ట్. మీరు తప్పు చేస్తాం, మీరు తప్పు చేస్తాం. నువ్వు కరెక్ట్గా ఉన్నప్పుడు ఇంకోసారి పాయింట్అవుట్ చూపించు. బికాస్ మన పాయింట్ వన్ ఫింగర్ అదర్ సైడ్, ది 4 ఫింగర్స్ ఈజ్ షోయింగ్ యూ ఇది నువ్వు కరెక్ట్ చేసుకోవాలని చెప్తుంది నేను. అది అదే నేను క్యారెక్టర్ ఫస్ట్ చెప్పాను కదా ఆ సాంగ్లో. అందుకే బేసిక్లీ ఏంటంటే, పక్కన వాడు కూడా బాగుండాలి, అందరూ బాగుండాలని కోరుకునే క్యారెక్టర్ అనమాట బేసిక్లీ.